हाय फ्रेंड्स वेलकम टू श्रीवी कुकिंग इवाल्टी रेसिपी वच्चेसी पोहा डिफरेंट रेसिपी अंडी बेल पूरी अंडी मొక్కజొన్న అటుకులతో బేల్ పూరీ తయారీ విధానం చూద్దాము ముందుగా ఇక్కడ నేను మొక్కజొన్న అటుకులు తీసుకున్నానండి ఈ విధంగా ఉంటాయి మొక్కజొన్న అటుకులు అనేవి నార్మల్ గా అయితే బొరుగులతో చేసుకుంటారు కదా ఇక్కడ నేను మొక్కజొన్న అటుకుల్ని తీసుకున్నానండి అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా కొత్తిమీర అలాగే తగినంత ఉప్పు మనకి కొంచెం అటుకులలలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారము మీరు కారం ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 ముక్క వరకు లెమన్ జ్యూస్ ని వేసుకుంటున్నానండి నిమ్మ రసాన్ని మనం ఇక్కడ మనం ఏ మాత్రం స్టవ్ వెలిగించకుండా తయారు చేసుకుంటున్నాము వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటే మొక్కజొన్న అటుకులతో బేల్పూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈవినింగ్ టైం లో ఈ స్నాక్స్ ని తీసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది అదే విధంగా చాలా డిఫరెంట్ గా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ మొక్కజొన్న అటుకులతో బేల్పూరి రెసిపీ చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ చాలా హెల్తీ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ గనక ఈ మొక్కజొన్న అటుకులు దొరికితే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి బై బై